हाई फ्रेंड्स, दिस इज रमणा, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ई रोज टापिक एंटे वन प्लस नॉट के ट्वेंटी प्रो। इप्पुडु रेंडु मोबाइल गुरिंचि कंपेयर चेस्तुन्नामु। एंदुकंटे इप्पुडु रेंडु स्पेक्स अलागे ई रेंडु मोबाइल्स ప్రైస్ కూడా ఒకలాగా ఉన్నాయి. మనకి కే ట్వంటీ ప్రో అనేది మనకి సిక్స్ మంత్స్ బ్యాక్ మనకి ఒక 22,000 తీసుకొచ్చారు. సో మనకి జిఎస్టీ పెరిగిన కానీ ఏమైందంటే ఈ మొబైల్ అనేది మనకి ప్రైస్ ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక 5,000 మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే కనుక వన్ ప్లస్ నాట్ తీసుకోవాలా, కే ట్వంటీ ప్రో తీసుకోవాలని చాలామంది సందేహం ఉన్నారు. సో వాళ్ళ గురించి ఈ వీడియో మాట. ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది, అలాగే ఆన్సర్ కూడా దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి, చివరకు చూడండి. చూసి ఖచ్చితంగా ఓ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మీరుగా నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి కే ట్వంటీ ప్రో అనేది మనకి లాస్ట్ మొబైల్ అని సరే ఇప్పుడు గట్టి పోటీ ఇస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న బ్యాటరీ కానీ, ఇందులో ఉన్న కెమెరా కానీ, ఇందులో ఉన్న ప్రాసెసర్ కానీ ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో మనకి ఇప్పుడున్న పరిస్థితిలో మనకి వన్ ప్లస్ నాట్ అనేది మనకి ఈ మధ్య లాంచ్ చేశారు కాబట్టి ఇది కూడా గట్టి పోటీ ఇస్తుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం డిజైన్ గురించి మాట్లాడితే కనుక రెడ్మీ కే ట్వంటీ ప్రో వచ్చేసరికి ఫ్రంట్ టు బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైవ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. వన్ ప్లస్ నాట్ అనేది మనకి ఫ్రంట్ టు బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైవ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, అంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ అల్యూమినియం ఫ్రేమ్ అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మనకి డిజైన్ పరంగా అయితే రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు, కొంచెం ప్రొడక్షన్ పరంగా రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే కనుక రెడ్మీ కే ట్వంటీ ప్రో వచ్చేసరికి 6.4 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఎంఎల్ డిస్ప్లే అనమాట. పిక్సెల్ పర్ ఇంచ్ 1080x2340, పీపీ వచ్చేసరికి 400 ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైవ్ సపోర్ట్ చేస్తుంది, మనకి ఎస్డిఆర్ 10 సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ నాట్ మనకి వన్ ప్లస్ అంటే 6.4 ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లూయిడ్ ఎంఎల్ డిస్ప్లే అనమాట. పిక్సెల్ పర్ ఇంచ్ 1080x2340, పీపీ వచ్చేసరికి 400 ఉంటుంది. 90Hz రిఫ్రెష్ కలిగి ఉంటుంది, అలాగే ఎస్డిఆర్ 10 ప్లస్ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ డిస్ప్లే పరంగా అయితే కనుక రెండు ఈక్వల్ చెప్పొచ్చు, కానీ మనకి కే ట్వంటీ ప్రోతో పోల్చుకుంటే కనుక నాట్ అనేది డిస్ప్లే పరంగా అలాగే మనకి ఆ రిఫ్రెష్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే సూపర్ ఎమోల్ డిస్ప్లేలో మనకి 90Hz రిఫ్రెష్ అంటే కనుక ది బెస్ట్ అని చెప్పొచ్చు. మీ గేమింగ్ ఆడినప్పుడు లేదంటే ఎటువంటి మనకి యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి 90Hz రిఫ్రెష్ ఉన్న వల్ల ఏమవుతుందంటే చాలా స్మూత్గా మనకి రన్ చేస్తుంది. సో నెక్స్ట్ పరంగా అయితే కనుక వీడియో క్వాలిటీ రెండు ఈక్వల్ బాగానే కనిపిస్తుంది. మీరు ఏదైనా మన దగ్గర అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, మీ దగ్గర ఉన్న వీడియోస్ కానీ, ఎటువంటి వీడియోస్ సరే మీకు రెండింటిలో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. కానీ ఏంటంటే కొంచెం 90Hz రిఫ్రెష్ వల్ల ఏమవుతుందంటే మనకి గేమింగ్ ఆడినప్పుడు లేదంటే మనకి ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం కొంచెం మనకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మాట్లాడితే మెయిన్ ప్రధానంగా మాట్లాడితే చిప్సెట్ గురించి మాట్లాడితే కనుక రెడ్మీ కే ట్వంటీ ప్రో వచ్చరికి లాస్ట్ ఇయర్ మొబైల్ అయినా సరే లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ ఇది. సో మనకి కాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 ఈ ప్రాసెసర్ అనమాట. ఇది ఒక మంచి ప్రాసెసర్ చెప్పొచ్చు. హెవీ గేమ్స్ కూడా చాలా స్మూత్గా మనం రన్ చేయొచ్చు. ఇలాంటి గేమ్స్ అయినా మనకి చాలా అవైలబుల్గా మనకి రన్ చేస్తుంది అనమాట. సో మనకి గేమింగ్ పరంగా అయితే కనుక ది బెస్ట్ అని చెప్పొచ్చు రెడ్మీ కే ట్వంటీ ప్రో. నెక్స్ట్ వచ్చరికి వన్ ప్లస్ నాట్ అనేది మనకి ఇది లేటెస్ట్ ప్రాసెసర్ అయినా కాల్కమ్ స్నాప్డ్రాగన్ 765 5G మోడల్ ప్రాసెసర్ అనమాట. 5G అనేది మాక్సిమం మనకి టూ ఇయర్స్ అవుతుంది 5G వచ్చేసరికి. సో మనకి 5G పక్కన పెడితే కనుక వన్ ప్లస్ నాట్ అనేది గేమింగ్ ప్రాసెసరే కానీ హెవీ గేమ్స్ అని మనకి రన్ చేస్తుందా లేదని మన ఫ్యూచర్లో తెలుస్తుంది. నాకు తెలిసి రన్ చేస్తుంది, ఎందుకంటే కనుక ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసరే, ఒక మీడియం ప్రాసెసర్ కాబట్టి మనకి హెవీ గేమ్స్ కూడా మనం రన్ చేస్తుంది. సో మనకి మెమరీ గురించి మాట్లాడితే కనుక రెండింటిలో కూడా మనకి ఎటువంటి మెమరీ కార్డు వేసుకునే ఆప్షన్ లేదనమాట. సో ఫోన్తో పాటు వచ్చిన మెమరీ కార్డే మనం యూజ్ చేసుకోవాలి. మ్యాక్సిమం కే ట్వంటీ ప్రో వచ్చేసరికి 6GB 100GB ఇంటర్నల్, అలాగే 6GB 250GB ఇంటర్నల్, ఇంకా చాలా ఉన్నాయి. సో వన్ ప్లస్ నాట్ వచ్చేసరికి 6GB 64GB ఇంటర్నల్, అలాగే 6GB 120GB ఇంటర్నల్, ఇంకా చాలా ఉన్నాయి. సో మనకి రెండు కూడా యూఎస్ఎఫ్ 2.1 సపోర్ట్ చేస్తాయి. ఫ్రెండ్స్, మీకు కానీ మీకు చిన్న మైనస్ ఎక్కడంటే మనకి వన్ ప్లస్ నాట్ అనేది 64GB ఇచ్చారు కాబట్టి మీరు వీడియో క్వాలిటీ ఎక్కువ తీస్తున్నారు లేదా ఎక్కువ కెమెరా ఓపెన్ చేస్తాను, ఎక్కువ ఫొటోస్ తీస్తాను అనుకుంటే కనుక మీకు 64GB సరిపోదు. ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి 64GB అనేది మనకు అంతగా సరిపోదు. ఎందుకంటే మ్యాక్సిమం మనకు ఒక 10 నిమిషాలు వీడియో తీస్తేనే మనకి 2GB 3GB దాకా వస్తుంది. సో మనకి ఒక 10 నిమిషాల వీడియో 2GB 3GB వస్తుందంటే అలాంటిది మీరు ఎక్కువ వ్లాగ్స్ నేను యూజ్ చేస్తాను అనుకుంటే కనుక 64GB అనేది మనకి అంత యూజ్ అవ్వదు. సో మీకు ఎక్కువ మీకు పెన్ డ్రైవ్ కానీ సంథింగ్ ఏదో ఒకటి మనకి యూజ్ చేయాలి. సో మనకి మెమరీ గురించి కొంచెం ఆలోచించుంటే బాగుంది వన్ ప్లస్ నాట్ అనేది. నెక్స్ట్ వచ్చరికి డిస్ప్లే మాట్లాడితే కనుక రెండు ఈక్వల్ చెప్పొచ్చు, సోనీ కెమెరాస్ రెండు కలిపి 48MP ఉంటుంది, అపర్చర్ 1.8, అలాగే కే ట్వంటీ ప్రో వచ్చరికి 8MP ఉంటుంది, 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 13MP ఉంటుంది అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట. మనకి 4K రికార్డింగ్, 30 frames 60 frames రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే 1080 30 frames 60 frames మనం రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చరికి వన్ ప్లస్ నాట్ అనేది ప్రధానంగా మాట్లాడాలంటే మెయిన్ ప్లస్ నాట్ మెయిన్ సెన్సర్ వచ్చరికి 48MP అపరేచర్ 1.8, అలాగే 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 5MP మ్యాక్రో, 2MP డెప్త్ సెన్సర్, 4K రికార్డింగ్, 30 frames 60 frames రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే 1080 30 frames 60 frames రికార్డ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబుల్ ఉంటుంది. మ్యాక్స్ మనకి ఇందులో రెడ్మీ కే ట్వంటీ ప్రో అలాగే వన్ ప్లస్ నాట్ అనేది ఏంటి ప్రధానంగా మార్పు అంటే కనుక ఓఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబుల్ అనమాట. రెడ్మీ కరెంట్ ప్రోలు ఇవ్వలేదు, వన్ ప్లస్ నాట్లు ఇచ్చారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఫోటో తీస్తున్నారనుకోండి, ఏదైనా ఫోటో తీస్తున్నప్పుడు కొంచెం షేక్ అవుతుంటుంది చెయ్యి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ మనకి షేక్ అయినా సరే చేయ చాలా ఇమేజ్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్ గా వస్తుంది. మీకు ఎటువంటి బ్లర్ అనమాట రాదన్నమాట. సో మనకి కేటెంట్ ప్రో వచ్చేసరికి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ ఉండదు కాబట్టి మనకి కొంచెం బ్లర్ అవుతూ ఉంటుంది ఫోటో. అందుకే స్టడీగా పెట్టుకుని మనం ఫోటో అనేది తీయాలి. సో మనకు వన్ ప్లస్ నాట్ మాత్రం అంతగా తీయక్కర్లేదు, ఎందుకంటే మనం ఒకసారి ఫోటో తీస్తే చాలు మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ ఉండదు కాబట్టి మనకి కొంచెం ఇమేజ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిటీ కూడా మన కేటెంట్ ప్రోలో ఇవ్వలేదు. సో మనకి మీరు వీడియో క్వాలిటీ ఎక్కువ రికార్డ్ చేస్తానుకునేది కనుక మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి రెడ్మీ K20 ప్రోలో వచ్చేసరికి కొంచెం షేక్ అవుతూ ఉంటుంది వీడియో అనేసరికి. సో మనకి వన్ ప్లస్ నాట్ అనేది షేక్ అవ్వదు అనమాట. సో మీకు ఇమేజ్ క్వాలిటీ అలాగే వీడియో క్వాలిటీ ది బెస్ట్ అని చెప్పొచ్చు రెడ్మీ K20 ప్రోతో పోల్చుకుంటే వన్ ప్లస్ నాట్ అనేది. నెక్స్ట్ ఫ్రంట్ క్యామ్ ప్రధానంగా మాట్లాడితే కనుక ఫ్రంట్ క్యామ్ గురించి మాట్లాడితే కనుక రెడ్మీ K20 ప్రో వచ్చేసరికి 20 MP ఉంటుంది, అపర్చర్ 2.2, మనకి వీడియో అనేది 1080p రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ నాట్ వీళ్ళు ప్రధానంగా మార్చింది ఫ్రంట్ క్యామ్, 32 MP మెయిన్ సెన్సర్ వచ్చేసరికి, అపర్చర్ 2.5, 8 MP అల్ట్రా వైడింగ్. ఫ్రెండ్స్ మీరు ఫ్రంట్ నుంచి వీడియో రికార్డింగ్ 4K రికార్డింగ్ చేయాలి అనుకుంటే కనుక వన్ ప్లస్ నాట్ అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చు. మనకు 4K రికార్డింగ్ అనేది 30 ఫ్రేమ్స్ 60 ఫ్రేమ్స్ మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు తెలిసి ఫ్రంట్ క్యామ్ పరంగా అయితే కనుక బ్యాక్ క్యామ్ పరంగా అయితే కనుక రెండు ఈక్వల్గా ఉంటాయి, కానీ మనకి ఇమేజ్ క్వాలిటీ అనేది కొంచెం రెడ్మీ K20 కన్నా మనకి వన్ ప్లస్లో చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ. బ్యాటరీ గురించి మాట్లాడితే కనుక రెడ్మీ K20 ప్రో వచ్చేసరికి 4000mAh బ్యాటరీ ఉంటుంది, ఫార్జింగ్ 21 సపోర్ట్ చేస్తుంది, యూఎస్బీ 2.0 సపోర్ట్ టైప్స్తో వస్తుంది. వన్ ప్లస్ నాట్ అనేది 4115mAh బ్యాటరీ ఉంటుంది, టైప్స్తో వస్తుంది, యూఎస్బీ 2.0 సపోర్ట్ చేస్తుంది, ఫార్జింగ్ 30W సపోర్ట్ చేస్తుంది. సో మనకి రెండు ఈక్వల్ చెప్పొచ్చు, కొంచెం అటు ఇటుగా ఒక హాఫ్ అన్ అవర్ ఒక 15 మినిట్స్ కొంచెం ఛార్జ్ అనేది వన్ ప్లస్ నాట్ కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది, అంత అంతమంది ఇంకేం లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రధానంగా మాట్లాడేది కనుక ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడేది కనుక రెండు ఇండస్ట్రియల్ ఫింగర్ ప్రింట్ ఫేస్ అన్లాక్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రైజ్ గురించి మాట్లాడితే కనుక ఫైనల్గా మాట్లాడాలి అనుకుంటే కనుక మనకు ప్రైజ్ గురించి మాట్లాడదాం. ప్రైజ్ గురించి మాట్లాడితే కనుక రెడ్మీ K20 ప్రో వచ్చరికి 6GB 128GB ర్యామ్ వచ్చరికి రూపాయి తక్కువ 35,000, అలాగే వన్ ప్లస్ నాట్ అనేది 6GB 64GB రూపాయి తక్కువ 35,000. సో ఇప్పుడు ప్రైస్ ఒకలాగా ఉన్నాయి కాబట్టి అని ఇప్పుడు నేను ఏ మొబైల్ తీసుకోవాలని చాలామంది సందేహం ఉన్నారు. సో ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను, మీ రెండు మొబైల్ ఏ మొబైల్ తీసుకోవచ్చు. ఇప్పటికీ ది గట్టి పోటీ ఇస్తుంది K20 ప్రో, ఎందుకంటే దీని ప్రాసెసర్ ది బెస్ట్ ప్రాసెసర్, మీకు వన్ ప్లస్ నాట్తో పోల్చుకుంటే కనుక ది పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట రెడ్మీ K20 ప్రో అనేది. సో ఫ్రెండ్స్ మీరు హెవీ గేమ్స్ ఆడతాను అనుకుంటే కనుక రెడ్మీ K20 ప్రో కొంచెం ది బెస్ట్ అని చెప్పొచ్చు. డిజైన్ గురించి చాలా బాగుంటుంది, అలాగే ఇందులో మనం మెయిన్ మాట్లాడితే కనుక రెడ్మీ K20 ప్రో వచ్చరికి మనకు బాక్స్లో ఒక కేస్ ఇస్తారు ది బెస్ట్ అని చెప్పొచ్చు, ది బెస్ట్ కేసు. ఫ్రెండ్స్ కింద పడినా సరే మనకి అంత అవైలబుల్గా ఏం డ్యామేజ్ అవ్వదనమాట, ఇందులో ఆ కేసు అంత బాగుంటుంది. నేను ఆల్రెడీ ఈ ఫోన్ యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో వన్ ప్లస్ నాట్ అనేది మనకి అన్ని విధాలుగా ది బెస్ట్ అని చెప్పొచ్చు, కానీ మీరు ఒకటే ఆలోచించండి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనకి 2 ఇయర్స్ వరకు 5G రాదనమాట. సో ఫ్రెండ్స్ మీరు 5G గురించే తీసుకుంటాను అనుకుంటే కనుక తీసుకోండి, లేదు అనుకుంటే కనుక K20 ప్రో ది బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ మీకు ఇమేజ్ క్వాలిటీ ఎక్కువ నీ బ్లాగ్స్ ఒక రికార్డ్ చేస్తాను అనుకునేదే కనుక K20తో పోల్చుకుంటే వన్ ప్లస్ నాట్ అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ మీ రెండు మొబైల్ ఏ మొబైల్ అయినా తీసుకోవచ్చు, మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు. మీరు వన్ ప్లస్ ఫ్యాన్స్ అయితే కనుక తీసుకోండి, నో ప్రాబ్లం. మీ K20 ప్రో అయితే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఇప్పటికి ఇది గట్టిపడిస్తుంది. కానీ నాకు తెలిసి నేను అనుకునే దాన్ని బట్టి ఏంటంటే ఇది లాస్ట్ మొబైల్ కాబట్టి మీకు ఫ్లిప్కార్ట్లో ఏమైనా ఆఫర్స్ వస్తాయి అనుకుంటే అందులో ప్రైస్ తగ్గిస్తారు అనుకుంటే కనుక మీరు K20 ప్రో తగ్గితే కనుక కన్ఫర్మ్గా తీసుకోండి, ఒక 20,000కి వస్తే కనుక కన్ఫర్మ్గా తీసుకోండి, ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మనకి K20 ప్రో అనేది ఖచ్చితంగా తగ్గిస్తారు. సో మనకి ఎలాగో మనకి వన్ ప్లస్ వచ్చేసరికి ఒక 1 మంత్ అవుతుంది 6GB 64GB, ఈలో మనకి K20 ప్రో అనేది అమౌంట్ తగ్గిస్తారు. సో ఈ తగ్గిస్తే కనుక ఈ గ్యాప్లో మనకి K20 ప్రో తీసుకోండి. ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మ్యాక్సిమం మీ దగ్గర ఒక 5 కిలో ఉంటాయి కనుక రెండిట్లో నాకు తెలిసి వన్ ప్లస్ నాట్ K20 ప్రో రెండిట్లో ఏ మొబైల్ రెండు మొబైల్ తీసుకోవచ్చు. ఒక ఫ్రెండ్స్ మీరు గేమింగ్ పరంగా అలాగే దేని పరంగా రెండు మొబైల్ తీసుకొచ్చాను అనమాట. సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇదనమాట, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, జై హింద్, ప్లీజ్ సపోర్ట్ మీ.